అది మూవీలో ఉంటది కదా, సక్సెస్ ఏమన్నా స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ అనుకున్నాం, అరగంటకి రావడానికి అట్లా ఉండదు. చాలా సాటిస్ఫైడ్ నా వర్క్ తో అని. శేఖర్ మాస్టర్ దగ్గర ఒక సిరీస్ చేశాను. ఎవరైనా క్యారెక్టర్స్ ఇది ఏంటండి, ఇది మట్టి. ఇప్పుడు మేము ఇప్పుడు దీన్ని మీకు నేను 200 అమ్ముతాను అంటారు, మీరు కొంటారా? నేను ఇదే మట్టిని బొమ్మగా చేసి ఇప్పుడు దీని విలువ 500, మీరు కొంటారా? మీరు కొంటారు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే మనం అప్గ్రేడ్ అవ్వాలి. మనం దీని నుంచి అప్గ్రేడ్ అయితే సో దీని వాల్యూ అనేది పెరుగుతుంది. మెహదీపట్నం హాస్టల్లో ఉన్నాను. డాన్స్ రావట్లేదు, డాన్స్ అప్పుడు ఫస్ట్ ఫస్ట్ చెప్పండి చెప్పండి, లవ్ లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీలు అంటే బ్రేకప్స్ ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటది, అవన్నీ ఒకటి ఇల్లు కథలు ఎన్ని స్టోరీ. శ్రీ చక్రి గారికి కాల్ చేసి చిన్న ప్రాంక్ చేస్తే పంపిస్తామండి. అదే భయం అవుతుందన్న బాగా. హలో నమస్తే, వెల్కమ్ టు సీసీటీవీ. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు ఈ నా యాక్టింగ్కి అందరికీ ఫెమిలియర్ అండి. డ్యాన్స్ స్టెప్లు వేశారో మాస్టర్తో సహా సిమిలర్ అనమాట. అందరికీ మంచి మంచి ప్రాజెక్ట్స్తో ఫ్యామిలీ మెంబర్స్గా అయిపోయిన యాక్టర్, నో నో నో, డ్యాన్సర్ నో, ఆల్ రౌండర్ విక్కీ ఈజ్ హియర్. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో మిమ్మల్ని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం ఇంటర్వ్యూ కోసం, ఇప్పుడు దొరికింది మీ ఒకటి. ఎంత బిజీనా మీరు? అంటే బిజీ అంటే బిజీ అని కాదు, బట్ ఓకే. ఇంకా మరి ఆర్టిస్ట్ లైఫ్ అంటే మీకు తెలిసిందే కదా, ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్, అది ఒక బ్లెస్సింగ్. అది వరుస పోరాటం. సో ఒకవైపు నుంచి ఏమో ఇలాగ యాక్టింగ్ వైపు మెరుస్తారు, ఇంకోవైపు డాన్సింగ్, ఇంకోవైపు నుంచి ఈటీవీలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాంట్లో ఎక్కడో ఒక చోట మీరు ఉంటారు. అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాక్టర్ అవ్వాలనుకున్నా, డాన్సర్ అవ్వాలనుకున్నా, కొరియోగ్రాఫర్ అవ్వాలని ఏమనుకున్నా? యాక్చువల్లీ నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కూడా కాలేజ్లో, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, సో ఎక్కడ ఉన్నా సరే డ్యాన్స్ చాలా చేస్తున్నాను. అప్పుడు నేను 6th క్లాస్ అయినా సరే 10th క్లాస్ వరకు కూడా ప్రతి క్లాస్ పర్ఫార్మెన్స్లో నేను ఉండేవాడిని. అట్లా బాగా అలవాటు. మా డాడీ కూడా కాస్ట్యూమ్ అది ఇది అంటే కూడా బాగా సపోర్ట్ చేశారు. సో నాకు ఇంకా అట్లా ఇదైపోయింది. ఇప్పుడు నేను ఎవరైనా మాస్టర్ దగ్గర నేర్చుకున్నా అంటే లేదు, మొత్తం మన చిరంజీవి గారు టీవీ చూడడం, చిరంజీవి గారు టీవీ చూసి నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంకా ఇంటర్ విజయవాడ అయిపోయింది, బీటెక్ హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ చదువుతున్నప్పుడు ఇక హైదరాబాద్ లో ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే ఉంది కదా, అందుకని బీటెక్ వచ్చారా ఇక్కడికి? లేదు లేదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇటు వచ్చిన. సో ఇక అది అయిపోయింది. యాక్చువల్ మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, సో జాబ్ అయిదేనని అనుకున్నారు వాళ్ళు కూడా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మెల్లిగా 2018లో నాది బీటెక్ అండి, ఐఎమ్ ఫ్రమ్ విజయటి కాలేజ్. సో అక్కడ అది అయిపోయిన తర్వాత మెల్లిగా ఈ అందరు జాబ్ సెర్చ్ కోసం చేస్తుండేవారు. నేను చిన్నపిల్లలకి డ్యాన్స్ క్లాసులు చెప్పడము, సో అసలు మనకి ఎలా ఎంట్రీ తెలియదు, చిన్నపిల్లలకి డ్యాన్స్ క్లాసులు చెప్పడము, తర్వాత చిన్న చిన్న సంగీత ఈవెంట్స్ చేయడము, అట్లా 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 చేస్తున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత మెల్లిగా ఇలాగే తెలిసిన వాళ్ళ త్రూ ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో మాస్టర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు ఏం తెలియకపోతున్నాయి మాస్టర్, ఇంకా మనకి ఒక చిన్నపిల్లలు చెప్తే మాస్టర్ ఇంకో మాస్టర్. అంటే నాకేం గుర్తొస్తుంది అంటే నువ్వు ఏం చేసేవారంటే, నేను ఫస్ట్ క్లాస్ అయ్యింది ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ట్యూషన్ చెబుతున్నాను. ఆ టైప్ లో ఆ బ్యాచ్ కదా మనకు వచ్చింది, మనకు వచ్చిందే ఇంత. ఇక మనం ఏదో నేర్చుకుందామని వెళ్ళాం. సో చిన్నపిల్లలు క్లాసులు చెప్పుకుంటా మా మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు. ఇంకా అలాగా అప్పుడు జెమినీ టీవీది ఒక రంగస్థలం అనే షో వచ్చింది. సో వైజాగ్ నుంచి డాన్స్ ఓరియంటెడ్ సీరియల్ ఆర్టిస్ట్ లీడ్స్ అనమాట. మాది సింధూర గారు, మీకు ఐడియా ఉంటుంది, గంగతో రాంబాబు అక్క స్టార్టింగ్ అనమాట. సో మాస్టర్స్ ఉండేవాళ్ళు, నేను వాళ్ళు ప్రాక్టీస్ అవి చేస్తుంటే ఇలా చూస్తుంటే ఎరా నువ్వు చేస్తావా అని అంటే అన్నాను. ఇంకా దాని తర్వాత వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు, ఒక బ్యాక్ డాన్సర్ గా చేశాను. ఇంకా అలా ఎపిసోడ్ అవుతున్న కొద్ది వాళ్ళకి ఎస్టెంట్గా చేశాను. దాని తర్వాత మనకి సంక్రాంతి సంబరాలు, దసరా సంబరాలు ఇవన్నీ దూరంగా జరుగుతుంటాయి కదా, మన దగ్గర కాకుండా ఒంగోలు అటు ఇటు ఈవెంట్కి సంబంధించిన అన్ని. సో అక్కడికి వెళ్ళి రఘు మాస్టర్ ఈవెంట్స్ అవి వాటిలో వీటిలో చేస్తున్నాం అనమాట. అలా అలా అలాగా డ్యాన్స్ చేస్తూ చేస్తున్నా సడన్గా ఇది డ్యాన్స్కి అది ఆగిపోయింది. అంటే ఆల్ ఆఫ్ సడన్ నా చుట్టూ ఆగిపోయింది డ్యాన్స్ అంతా, డ్యాన్స్ అంతా ఆగిపోయింది. నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరు జాబులు తీసుకుని ముందుకు వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఉండిపోయినా.
స్టిల్ ఏదో చేద్దాం అని చెప్పి అన్నగారి దగ్గర మధ్యలో జాబ్ చేసేయండి. అనండి, నో ప్రాబ్లం. 6 మంత్స్ జాబ్ చేశారు. 6 మంత్స్ ఇక్కడ జెస్డేల్ అని ఒకటి ఉండే, దాంట్లో వర్క్ చేశాను. ప్రతి ఒక్క ఏమంటారు జాబ్ లేని పర్సన్ అందరికి జెస్డేల్ అనేది కాల్ చేస్తుందేమో, కమ్కమ్ అంటే అప్పుడులో మనకి ఇది లేదు. సో మనం మెకానికల్ కోడింగ్ వైపు వెళ్ళాలంటే కోడింగ్ నేర్చుకోవాలి. సో అప్పుడు సర్చింగ్ లో వెతుకుతుంటే జెస్డేల్ వచ్చింది. అక్కడికి వెళ్ళా, వెళ్తే హెడ్ ఫోన్స్ ఇచ్చారు, కాల్ చేసి మాట్లాడమన్నారు. టెలికాలింగ్ కాల్ చేసి మాట్లాడితే వింత వింత కాల్స్ వస్తాయి నీకు అక్కడ. ఒక కాల్ అయితే లేడీస్ హాస్టల్ కాల్ వచ్చింది, రాత్రి ద్రమ్మలు కొట్టుకున్నారమ్మా, వాళ్ళిద్దరు కొట్టుకుని జెస్డేల్ లో ఈ హాస్టల్ బాగాలేదని వాళ్ళు నా మీద పెట్టారు. నేనేం చేయను ఆంటీ, అంకులకు బాగాలేదు, అంకులు బాగడం కాదు ఆంటీ, నేను వేరే పర్పస్ మీద చేసిన మీకు అంకుల్ లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి అస్సలు బాగాలేదమ్మా, ఏమైనా సహాయం మీరు మాకు సహాయం చేస్తారని మీకు ఫోన్ చేస్తే మీరు నన్ను అడిగితే ఎట్లా అది. అంటే నాకు వచ్చే కాల్స్ అన్ని ఒక వింత కాల్స్ ఉండేవి మొత్తం. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఏమో, నాకు వచ్చే కాల్స్ అలా ఉండేది. ఫ్యాన్సీ నెంబర్ మీద మాది టీమ్ లీడర్ కూడా మేడం ఉండేది, ఆమె చూసి బాగా నవ్వేది. ఇంకా అప్పుడు కూడా బ్రేక్స్ లో పాటలు పెట్టుకొని ఇట్లా డాన్స్ చేయడం లేకపోతే ఇట్లా అంటే అసలు ఏంటి బాధ, ఏంటి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి మేడం అసలు పరిస్థితి ఇది నాది, మనకి వేరేది ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేయాలి కాబట్టి ఏదో ఇక ఖాళీ ఉండలేక వచ్చాను నేను అని అంటే ఇక అక్కడ ఈవెంట్స్ అవి జరుగుతుండే కదా చూసేవాళ్ళు, చెప్తే నమ్మరు ఎవరు. చూసిన తర్వాత వాళ్ళు ఎస్ అరే నీకు ఉన్నది స్కిల్ ఉంది ఉంది నువ్వు వేస్ట్ చేసుకో అన్నారు. సడన్ గా ఎప్పుకోండి అయిపోయినా ఎవరికి చెప్పకుండా మా టీమ్ లీడర్ చెప్పా, మేడం ఇక నేను రాను ఎప్పుకోండి అయిపోయినా. అయిపోయిన తర్వాత అది డాన్స్ ఇది అయిపోయిందని చెప్పాను కదా, దాని ఎదురుగానే దాని ఎదురుగా సెట్టే దాని పేరేం పేరు ఉండేది రంగస్థలం చేసేవారు. సడన్ గా షో నేమ్ గుర్తురాటీవీ కామెడీ షో అయితే మీకు జబర్దస్త్ యోధా సిస్టర్స్ తెలుసు కదా, తెలుసు వాళ్ళ నాన్న చందు. చందు అన్న నాకు సునీల్ అని చందు అన్నని పరిచయం చేశారు. సునీల్ అన్న నాకు ఇట్లా ఫ్రెండ్స్ మామూలు మాట్లాడ అక్కడ పరిచయం. సునీల్ అన్న ఆయన నువ్వు మామూలుగా యాక్టింగ్ మిమిక్రీ అవి కూడా చేస్తుంటావు కదా, నీకు కొంచెం మా మా మధ్యలో ఉండి నువ్వు నవ్వుతూ ఉంటావు నవ్విస్తుంటావు కదా, నువ్వు ట్రై చేయకూడదు అని నేను మాట్లాడుతు ట్రై చేయను అన్న. నైట్ వెంట వెంట ఫోన్ చేసి రేపు పొద్దున మా తమ్ముడు ఒక ఉన్నాడు చిందన్న, కొంచెం నీ టీంలో పెట్టుకుంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు. విత్ ఇన్ సెకండ్స్ నేను రేపు పొద్దున సెట్లో ఉన్నా వెళ్ళినా స్క్రిప్ట్ ఇచ్చారు చెప్పమన్నారు, చెప్పా 2 రోజులకి స్టేజ్ ఎక్కిచ్చారు. అయిపోయింది అక్కడ నుంచి ఒక 30-40 ఎపిసోడ్ చేసినాం, అన్ని ఫుల్ లెంత్ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ చందు అన్న నమ్మాడు నన్ను అప్పుడు స్టార్టింగ్ నాకు. కానీ చందు అన్న ఎట్లా అంటే పేమెంట్ కూడా ఇచ్చాడండి, అసలు పేమెంట్లు ఇవ్వరు స్టార్టింగ్ వాళ్ళకి, స్టార్టింగ్ లో ఎవరికి ఇవ్వరు పేమెంట్స్. ఎందుకంటే అందరు నేమ్ కోసం వస్తారు కానీ డబ్బుల కోసం ఎవ్వరు రారు కదా ఫస్ట్ ఇండస్ట్రీకి, ఫస్ట్ ఫేమ్ రావాలి. ఆయన స్టార్టింగ్ నుంచి కూడా అప్పులో 1500 ఇచ్చాడు అట్లా అట్లా. స్టార్టింగ్ ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ 1500 ఏది ఈ స్టేజ్ వర్క్ అట్లా వచ్చిన తర్వాత ఇంకా తర్వాత చేస్తూ అది కూడా షో అయిపోయింది. మెహదీపట్నం హాస్టల్లో ఉన్నా నేను, సరే చేస్తున్నాం ఏం చేస్తున్నాం, ఫోన్ చేసాము డాడీకి ఇట్లా హాస్టల్ ఫీ ఉంది కట్టాలి డాడీ అంటే సరే కట్టు, మరి ఏంది ఏమనుకుంటున్నావు ఏంటి పరిస్థితి, ఇంటికి కూడా రావు నువ్వు అక్కడే ఉంటావు ఏం చేస్తున్నావు తెలియదు అది ఇదేనా టోను వేరేలా ఉంటుంది అనేవాళ్ళు. ఎందుకంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఆయనకి మీకు సింగర్ అయిన ఐడియా ఉండే ఉంటుంది. మాది భద్రాచలం దగ్గర పాల్వంచ అని మాది ఒక ఊరు, పాల్వంచ కొత్తగూడెం పాల్వంచ ఖమ్మం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మా డాడీ ఏంటంటే వాళ్ళ అందరు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు యుఎస్ వెళ్ళిపోయారు అటు వెళ్ళిపోయారు ఇటు వెళ్ళారు ఏదో చేసి వాళ్ళ పిల్లల్ని పంపించారు, నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి అంటే ఇలాగనే స్ట్రగుల్ చేస్తూ ఇంటికి వెళ్ళి వస్తుండేవాడిని. ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక 500 ఇవ్వా ఒక 300 ఇవ్వా అని అడిగేవాడిని నేను. అడిగితే వాళ్ళు నువ్వు జాబ్ చేసుకుని నీకు డబ్బులు వస్తాయి కదా, నువ్వు ఈ 300-400 మమ్మల్ని అడిగే బదులు చేసావు అంటే ఒకసారి గట్టిగా నేను వెళ్తాం మమ్మీ హైదరాబాదు, ఏదో ఒకటి నేను ఒక స్టేజ్లో ఉండి ఉంటే ఇంటికి వస్తా, అంతవరకు నేను ఇంటికి రానన్న అని మా అమ్మతో గొడవ అయింది నైట్. మా మమ్మీ కూడా ఏడ్చింది, మా మమ్మీ ఏడ్చింది, ఏడిస్తే వచ్చేసా 6 మంత్స్ చాలా ఇదైందండి, మధ్యలో చిన్న చిన్నవి అయినాయి బాగానే నమ్మాను మోసపోయాను జరిగాయి. డబ్బుల్లోనా డబ్బుల్లోనండి, ఇంకా అంటే వాళ్ళు ఛాన్స్ ఇప్పిస్తారు వీళ్ళు ఛాన్స్ ఇప్పిస్తారు, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు తెలియదు, వాళ్ళు ఛాన్స్ ఇప్పిస్తారు వీళ్ళు ఛాన్స్ ఇప్పిస్తారు తెలియదు నాకు. తర్వాత ఎంత మోసపోయారు నాదంటే
ఓవరాల్గా అవుతుండొచ్చు. అప్పుల్లో నా అంటే ఇప్పుడు తక్కువ అమౌంట్, కానీ ఇప్పుడు కూడా తక్కువే నాకు తెలిసి, అప్పుల్లో నాకు అరౌండ్ 70-80 ఇంట్లో తెలియకుండా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ, లేని వాళ్ళకి అది ఎక్కువ, అది ఎక్కువ అట్లా ఉండే ఉంటే. ఇక సరే అని చెప్పేసి నేను మా కాలేజీలో వినోద్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడండి, వాడు అప్పుడులో షార్ట్ ఫిల్మ్ చేస్తా అని చెప్పి తిరిగేవాడు అనమాట. నువ్వు యాక్టింగ్ నన్ను ఎందుకు అడిగేవాడు అంటే, మా కాలేజీలో నేను విజేటి కాలేజీలో ఒక టీం యుక్తి అని ఒక టీం ఉంది, దాంట్లో నేను వన్ ఆఫ్ ది మెంబరు. ఏం కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా నేను చేసేవాడిని కాలేజీలో. నేను నాకంటూ ఒక సపరేట్ నేమ్, నాకు అప్పుడు పేరు ఉండేది విక్కీ డివైరస్ అని. ఎందుకలా విక్కీ అంటే నా పేరు, డివైరస్ అంటే ధర్మేష్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు బాలీవుడ్ లో, డివైరస్ అంటే ధర్మేష్ వైరస్ అని అది పేరు. వైరస్ అంటే స్నేహితుడులో వైరస్ కదా, అది కదా అది కదా. అయితే అప్పుడు ఇంకా ఆయన ఇట్లా నేమ్ విక్కీ డివైరస్ అని పెట్టుకుంటే, అప్పుడులో మా కాలేజీలో అసలు నా అసలు పేరు వెంకటేష్, నా అసలు పేరు అట్లా విక్కీ డివైరస్ అని చెప్పేసి ఇట్లా సర్కిల్ అవుతుండే మొత్తం కాలేజీలో ఫేమ్. ఎవరిని అడిగినా చెప్తుండే, ఒక క్లాస్లో ఎవడరా బాగా వరస్ట్ ఫెయిల్ ఎవడరా అంటే పేరు ఎట్లా చెప్తుండేనో. అంటే నా లైఫ్లో ఉన్న కష్టాలు కూడా మీకు కామెడీగానే ఉంటాయండి, అదే నా బాధ. అట్లా చెప్తుండే కాలేజీలో గుర్తుపట్టున అంత బాగున్నాయి. అక్కడ వినోద్ అన్న ఫ్రెండ్ ఉండే, వాడు నీతో యాక్టింగ్ నీతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటే, అప్పుడు మనము అరే ఎవడురా నేను డాన్సర్ నేను యాక్టింగ్ అనిపించా నీకు, వాడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు, నేను లిఫ్ట్ చేసేవాడు కదా ఫోన్లు చేస్తే. కొంచెం యాటిట్యూడ్ మెయింటైన్ చేసినండి, ఎందుకు లేండి అప్పుడు అప్పుడు డాడీ పంపించేవాళ్ళు, మనం తినేవాళ్ళము, రాజా అంత మంచిగా ఉండేది కాలేజ్ లో, మనకి కొంచెం ఫాలోయింగ్ ఉండేది, ఎవరైనా సరే మంచి ఫాలోయింగ్ ఉండేది. అప్పుడు వీడు అడిగేవాడు, అడిగితే నేను స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేయడము లేకపోతే నెంబర్ ఎత్తకపోవడం బాగా యాటిట్యూడ్ చూపించాను. కట్ చేస్తే ఇక్కడ కట్ చేస్తే ఆ రెండు అయిపోయినాయి కదా యాక్టింగ్ డాన్స్, ఎవడున్నాడు నెక్స్ట్ మనకి. గుర్తొచ్చాడు ఫోన్ చేశాడు, బావ అనిపిస్తా వినోద్, వాడి పేరు వినోద్. ఫోన్ చేసి అరే నాకు ఇట్లా పరిస్థితి బాగాలేదు, అప్పుడు యాక్టింగ్ అన్నావు కదా, ఇప్పుడు నేను కామెడీ షో కూడా చేశాను, కొంచెం యాక్టింగ్ ఏమైనా వస్తుందేమో, నేను వస్తారా అని అన్న. సరే రా రా అన్నాడు, వెళ్ళా. వాడు షూట్ జరుగుతుంది, వెళ్ళాము, కూర్చున్నాను. ఫస్ట్ రోజే రోలు ఎవడో రాలేదు ఆ టైంకి, ఎవడో రాకపోతే ఎవరు చేస్తే ఎవరైనా నేను చేస్తాను అన్నాను. కూర్చోబెట్టారు, మన లైఫ్లో లక్ అన్లక్ రెండు కూర్చోబెట్టారు, చెయ్యి అన్నారు, చేశా. దీనికి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు చక్రే అని ఒక ఆయన ఉన్నాడు, చక్రే అండి ఈ పేరు గుర్తుపెట్టుకుంది. ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఈ పర్సన్ మెయిన్ శ్రీచక్రి. ఆయన యూట్యూబ్ లో కూడా కొంచెం ఫేమస్, మా వీడియోస్ కూడా బాగా ఫేమస్. అమ్మాయిలు ఫాలోయింగ్ అంటే ఫస్ట్ చక్రియే, రైట్ మన గుర్తుంది. అయితే ఈ వినోద్ అనే పర్సన్ నన్ను చక్రి అన్నకు పరిచయం చేశాడు, ఇది 5 ఇయర్స్ బ్యాక్. స్టిల్ ఈ రోజు నేను ఆయనతోనే ఉన్నా, అక్కడే ఉన్నా. ఆయనతో పని చేస్తే ఆయన అన్నాడు, అరే వీడికి ఫ్లో మంచిగా ఉంది వినోద్, వీడిని మనం ఎంకరేజ్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే దాని తర్వాత ఇంకా అలాగ మేము షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అవి ఇవి ఇవి అన్నీ ఒక ప్రొడక్షన్లో చేసేవాడిని, నేను ఒక ప్రొడక్షన్లో చేసేవాడిని. అయితే అప్పుడు కూడా మనీ టైట్ అవుతుండే, కానీ అంటే నేను అడిగేవాడిని అన్న, నాకు సరిపోవట్లేదు, మనకు మంత్లో 2 షూట్స్ 3 షూట్స్ వస్తున్నాయి, అప్పుడు నా పేమెంట్ 500 డేకి 500 ఏం చేద్దామన్నా అంటే, విక్కీ ఓ పని చేద్దాము, నువ్వు నా దగ్గర ఉండు చేసుకో, నా దగ్గర షూట్ ఉన్నప్పుడు నా దగ్గరికి రా, నా దగ్గర షూట్ లేనప్పుడు నువ్వు వేరే దగ్గర ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు అని అన్నాను. అక్కడ అలా అంటున్నప్పుడు మెల్లిగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో చేయడం స్టార్ట్ చేశాను, చిన్న పెద్ద పెద్ద ప్రొడక్షన్. నేను అక్కడ చేస్తున్నప్పుడు మాకు తెలిసిన ఒక అన్న కార్తిక్ అని, అన్న అక్కడికి వెళ్ళాడు నరేషన్స్కి వెళ్తే ఓకే అయింది, నన్ను సురేష్ ప్రొడక్షన్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేయడం అంటే ఒక ఓటీటీ చేస్తున్నాను, ఇంటర్వ్యూ చేశారు, ఓటీటీ చేస్తాం, క్యారెక్టర్ ఉంది రా అని వెళ్ళి చూసినట్టు యాక్టింగ్ చేస్తుంటే, అక్కడ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ ఎలా ఉన్నాయి, సురేష్ ప్రొడక్షన్స్ కూడా సపరేట్ డిజిటల్ ఉండేది అప్పుడు యూట్యూబ్ది, రింగ్ రియాజ్, నరేష్ వీళ్ళ ఛానల్స్ ఉంటాయి, అవునవును వీళ్ళ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు మేనేజ్ చేసే మేనేజర్స్ నన్ను అక్కడ చూసారు, చూసి యాక్టింగ్ బాగా చేస్తున్నావు, నువ్వు ఇన్హౌస్ చేస్తావా శాలరీ బేస్డ్ అన్నారు. మనకి రోజు 500 వచ్చేది, వీళ్ళు శాలరీ బేస్డ్ అంటున్నారు, కంటిన్యూస్ షూట్ ఉంటుంది మంత్ అని, ఎందుకు ఎమోషనల్ అయ్యో తెలియదు అప్పుడు, అదే పెద్ద ఆఫర్ ఇంకా నాకు మనకు తెలియదు కదా. నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి కంట్లో నీళ్ళు తిరిగిపోయి ఇది చేసాం అది చేసాం,
పర్ మంత్ 20K నాకు. రింగిరియాస్ ఛానల్లో చేయాలి, నరేష్ ఛానల్లో చేయాలా, నిమ్మలరాజు ఛానల్లో చేయాలి, మూడు ఛానల్స్ ఉంటాయి, అలా చేస్తూ ఉండాలి. సో అలా చేస్తూ 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 వాళ్ళు మంత్లీ శాలరీ ఇచ్చేవారు. అట్లా ఒక 5-6 మంత్స్ అయిన తర్వాత బయట ఆఫర్ స్టార్ట్ అయినాయి నాకు. ఇన్ఫీడమ్ మీడియా, నా ఫస్ట్ సిరీసే ఇన్ఫీడమ్ మీడియాలో. గుంటూరు మిర్చి మెహబూబ్ దిల్స్ ఐడియా ఉన్నది, దాంట్లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అది మనం గుంటూరు మిర్చి అని ఒక వెబ్ సిరీస్ చేశాను. దాని డైరెక్టర్ మన పొలిమేర డైరెక్టర్, పొలిమేర సినిమా డైరెక్టర్. ఓకే. ఆయన ఫస్ట్ రోజు చూశారు, ఏదో చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే నేను నన్ను పిలిస్తే వెళ్ళాను. చూశారు, చూసి బాగా చేస్తున్నావు నువ్వు, మనము 2 ఎపిసోడ్ కాదు ఉన్న 10 ఎపిసోడ్స్ రాసేద్దాం నీ క్యారెక్టర్ అని చెప్పేసి 10 ఎపిసోడ్స్ రాసేసాడు. మహబూబ్ దుల్సే, నేను, ఫన్ బకెట్ భరత్, మేము ముగ్గురం. మహబూబ్కి మీ ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. ఫన్ బకెట్ భార్గవ్ భరత్ భరత్ భరత్. అట్లా అది అయిపోయింది. దాని తర్వాత ఇన్విటమ్ మీడియాలో వెబ్ సిరీస్ చేశా. ఆహా మినీస్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్, ఆహా మినీస్ వాళ్ళు ఇన్విటమ్ మీడియాకి అప్పుడు టైఅప్ అయితే దాంట్లో వచ్చాయి కొన్ని సిరీస్లు ఉన్నాయి. ఇట్లా వీటితో చేసిన మన మౌనికారెడ్డి, మౌనికారెడ్డి మన పవన్ సిద్ధు అన్న వీళ్ళందరితో పాటు చేశాను అనమాట. ఇన్ఫిటమ్ మీడియాలో మొత్తం చేశా. ఇన్ఫిటమ్ మీడియా స్టార్ట్ చేస్తే ఇక ప్రతి ప్రొడక్షన్స్లో ఏదో ఇప్పుడు ప్రతి ప్రొడక్షన్లో నాదొక ఒక చేసిన ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రతి యూట్యూబ్ ఛానల్స్ లో చేశానండి. ఓకే. యా ఏది వదలలేదు, ఏది వదలలేదు, ఆల్రౌండర్ అంటే ఒక 2 డేస్ వచ్చారా? అడ్డండి ఇక అంతే, అన్ని అన్ని ప్రొడక్షన్ రోజుల్లో చేసి ఉన్నాను. అప్పటి నుంచి 500 నుంచి 1500 2000 1500 2000 4000 5000. ఇప్పుడు ఈ రోజుకి యూట్యూబ్ లో ఓకే ఫైన్. ఇప్పుడు ప్రెసెంట్ యాక్టింగ్ అయితే ఎంత తీసుకుంటారు ఇప్పుడు పర్ డేకి? పర్ డే అంటే అయ్యింది అట్లా, అంటే ఇక ప్రాజెక్ట్ బట్టి చెప్పండి. అలేదు ప్రాజెక్ట్ బట్టి చెవులు మూసుకోండి, మీరు చెప్పండి. చెవులు మూసుకుంటే సరిపోద్దా? మూసుకో చెవులు ఒకసారి చెప్పండి. 20K పర్ డేకి లేదండి, అది మూవీస్కి అయితే మనం ఛార్జ్ చేయొచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనేటోడు మీకు రెగ్యులర్గా కనపడాలి. నేను ఇంతకే చేస్తా అంతకే చేస్తానా అంటే నీకు జనాలకి మీకు ఫ్రీక్వెంట్గా కనపడుతూ ఉంటే మీకు రికగ్నైజేషన్. మనకు కావాల్సింది ఫస్ట్ ఫేమ్ అండి. ఫేమ్ వస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, మీకు తెలియదు ఏం లేదు. సో కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు నాతో పక్కన చేసే వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు నా ఫ్రెండ్సే ఉంటారు, లేకపోతే వీళ్ళే ఉంటారు. బాబు నీ క్యారెక్టర్ కనుక్కున్నాను నేను, కాకపోతే బడ్జెట్ లేదు, ఇంత ఉంది, నేను ఇంత ఇవ్వగలను, ఓకే చేద్దాం రా, ఓకే చేద్దాం రా. ఓకే. ఇలాంటి సర్కిల్ చాలా ఉంటుంది. ఇలాంటి సర్కిల్ వల్లనే ఎదిగానండి, ఫ్రెండ్స్ వల్లనే ఎదిగిన నేను. ఫ్రెండ్స్ అంటే నేను చదువుకున్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వీళ్ళు కాదు, ఇండస్ట్రీలో హెల్ప్ చేసిన వాళ్ళు. ఇండస్ట్రీలో హెల్ప్ చేసిన వాళ్ళే. వినోద్ గానీ, చక్రి అన్న గానీ, చందు గారు ఫస్ట్ చందు గారు, చందన్న గానీ, వీళ్ళు అంటే నా లైఫ్ లో చాలా మంది తెలియకుండా చాలా మంది హెల్ప్ చేశారండి, చాలా మంది హెల్ప్ చేశారు. మీరు ఎంత మంది హెల్ప్ చేస్తుంటారు? నేనా? నేను ఇప్పుడు ఎవరన్నా ఇలా ఛాన్స్ నాకు ఇలా ఉంది అన్న ఐదు అని అంటే చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను నేను. చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. చాలా మంది హెల్ప్ చేశాను నేను. ఒకవేళ నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నాతో పాటు తీసుకెళ్ళి, నాతో పాటు కూడా ఎప్పుడన్నా నాకు అన్నా నేను ఇంట్రెస్ట్ ఉంది, నేను వస్తాను నీతో పాటు అంటే కూడా ఫ్రీగా అయితే ఎప్పుడు ఎవరితో వర్క్ చేయించుకోలేదు. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేమెంట్లు ఇస్తాను. ఎందుకంటే మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళు మనం పేమెంట్ ఇవ్వదు, మనం ఎన్ని అనుకుంటామో తెలుసు. నేనే ఘోరంగా అనుకుంటా, వీడు నాకంటే ఘోరంగా అనుకుంటే అది కరెక్టే కదా. అందులోటి మన ఇండస్ట్రీలో ఈజీగా నెగిటివిటీ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఎంతమంది హెల్ప్ చేసినా తెలియకపోవచ్చు, కానీ ఫలానా పర్సన్ నాకు ఇలా చేయలేదని ఒకటి నుంచి వెళ్ళిందంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ఒకటి మొత్తం అయిపోతుంది. సో అది మనకి ఎందుకులే అనుకుని అందరికి పేమెంట్ ఏముందండి, ఈ రోజు 500 రేపు సంపాదించుకోవచ్చు, రేపు సంపాదించుకోవచ్చు డబ్బులు. ఈ రోజు పోతే పోయినాయి పైసలు, నేను పోతే డైలాగ్ గుర్తొచ్చింది అల్లు అర్జున్, దీన్ని విడలేను దాన్ని విడకూడదని. నిజంగా ఉపేంద్ర గారు, నేను వచ్చిందే డాన్స్ త్రూ. సో నేను డాన్స్ ఎప్పుడు ఇది లేదు, డాన్స్ అయితే అసలు నేను నార్మల్ గా కూడా అంటే ఇప్పుడు మరీ ఏవైతే మన షోస్ ఉన్నాయో వాటిలో వీటిలో చేయకపోవచ్చు, కానీ నార్మల్గా అయితే బయట ఈవెంట్స్ చేస్తాను, నేను డ్యాన్స్ చేస్తాను, బయట యాంకరింగ్ చేస్తాను, హోస్ట్ చేస్తాను. సో సంగీత ఈవెంట్స్ అవి చేస్తుంటాం కదా. సో డ్యాన్స్ అనేది నాకు ఇది లేదండి. నాకు ఇంట్లో ఉన్నా సరే నేను నార్మల్గా అయినా సరే అదని చూసుకున్నప్పుడు దేనికైనా ఊతూనే ఉండే కాదు. సో డ్యాన్స్ అనేది ఇది కాదు. మార్క్స్ వచ్చినప్పుడు డాడీ దగ్గర పర్ఫార్మెన్సే ఎక్కువ అయిపోద్ది మనకి. అవును
అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదులేండి. ఎందుకని అంత వచ్చేవి కాదు కదా. ఓకే, అంత రానప్పుడే పర్ఫార్మెన్స్ చేయాలి కదా. ముందే అప్పుడు ఏం చేసారంటే ముందే రెండు మూడు షర్ట్లు లోపల వేసుకొని రెండు మూడు షార్ట్స్ ముందే వేసుకుని చిన్నప్పుడు కదా పట్టేవి, ఇప్పుడు పట్టట్లేదు. పట్టట్లేదు, అది ప్రాబ్లం. మార్కులు ప్రాబ్లం కాదు, షర్ట్ సైజ్ ప్రాబ్లం. లేదండి పాపం మా నాన్న కూడా చాలా ఇదే అయ్యాడు ఆ స్కూల్లో. ఎందుకంటే స్కూల్లో టీచర్ ఇమిటేట్ చేసేవాడిని. ఇప్పుడు బేసిక్గా నాకు ఒక పర్సన్ని చూసి, ఇప్పుడు అగ్గి పెట్టే మచ్చ కానీ వీళ్ళు కానీ చూస్తుంటాం కదా రోజు, ఎవరైనా చూస్తే క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తే వాళ్ళని ఇమిటేట్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. టీచర్లని సార్లు వీళ్ళందరూ కూడా ఇమిటేట్ చేసేవాడిని. ఇప్పుడు మాకోసం ఒక 2, 3, 4, 5, 6 అని అలాగా ఎవరైనా క్యారెక్టర్స్ ఇమిటేట్ చేయండి. అంటే మీకు బాగా అంటే ఇంట్రెస్టింగ్ అనిపించినవి? ఇంట్రెస్టింగ్ అంటే మీకు యూట్యూబ్లో షార్ట్స్లో మీకు మనల్ని ఇన్స్పైర్ చేస్తారు కదండి కొంతమంది మాటలతో ఇన్స్పైర్ చేస్తారు. దాంట్లో ఒక ఆయన ఉంటాడు షఫీ గారే ఇట్లా జుట్టు ఇట్లా అనుకుంటాడు ఒక ఆయన, నాకు నేమ్ గుర్తు రావట్లేదు. ఆయన ఎట్లుంటుంది అంటే ఇది కప్పు కదండి, సో దీన్ని మనం మట్టి అనుకుందాం. దీన్ని మట్టి మట్టి నుంచి బొమ్మ తయారు చేశారు తెలుసా. ఇది ఏంటండి ఇది మట్టి. ఇప్పుడు మేము ఇప్పుడు దీన్ని మీకు నేను 200 అమ్ముతాను అంటాను, మీరు కొంటారా? కొండ. నేను ఇదే మట్టిని బొమ్మగా చేశాను, ఇప్పుడు దీని విలువ 500, మీరు కొంటారా? మీరు కొంటారు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే మనం అప్గ్రేడ్ అవ్వాలి. మనం దీని నుంచి అప్గ్రేడ్ అయితే సో దీని వాల్యూ అనేది పెరుగుతుంది. సో మనిషి అనేవాడు నేనేమంటున్నాను అప్గ్రేడ్ అవ్వాలి ఏ విషయంలో అయినా సరే. నువ్వు సైకిల్లో తిరిగావు అనుకో, రేపొద్దు నుంచి ఆటోలో తిరుగు, అది అప్గ్రేడ్ అవ్వడం. ఆ నుంచి కార్లో తిరుగు, అప్గ్రేడ్ అవ్వడం. సో మనిషి అనేవాడు ఒక దగ్గర ఉండిపోకూడదు. మీకు ఏది బాగా లైక్ నేను సాటిస్ఫైడ్ నా వర్క్తో అని ఏది బాగా అనిపించింది మూవీ, ఐదర్ మూవీ ఆర్ ఇలా షార్ట్ ఫిల్మ్స్ అయినా డ్యాన్స్ అయినా కొరియోగ్రాఫర్ నేను చాలా సాటిస్ఫైడ్ నా వర్క్తో అని. నేను సాటిస్ఫైడ్ అంటే ఎలా చెప్తానండి, శేఖర్ మాస్టర్ దగ్గర ఒక సిరీస్ చేశాను ఇష్టమే కానీ ప్రేమ లేదంట. అప్పుడు దాకా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఫ్రెండ్కి అక్కడ ఫ్రెండ్ రోల్సే చేసుకుంటూ చిన్న చిన్నవి చేసుకుంటూ చూసినోడు అరబ్బా వీడు బాగా చేస్తున్నాడు న్యాచురల్గా ఉంది యాక్టింగ్ అని చెప్పేవాళ్ళు నాకు. నేను మున్నార్లో ఉన్నాను అప్పుడు, మా అదే శ్రీచక్రి అన్నది సాంగ్ షూట్ ఉంది. సో మేము మున్నార్లో ఉన్నాం, నాకు సాయి అని ఒక డైరెక్టర్ ఉన్నారు ఇన్ఫిటమ్ మీడియాలో, ఇప్పుడు గలం సిరీస్ చేస్తున్నారు ఐశ్వర్య గోవర్ధన్. ఆయన ఫోన్ చేసి, విక్కీనికి ఒక క్యారెక్టర్ రాశాను నేను 2 మంత్స్ ముందు చెప్పాను, విక్కీనికి ఒక క్యారెక్టర్ రాశాను నేను, నాకు 1 మంత్ డేట్స్ కావాలి నీకు అంటే, మనం అప్పుడు చిన్న చిన్న అన్నీ చేసుకుంటే 1 మంత్ డేట్స్ అంటుండు ఇది అంటుండు ఏంది కథ అనుకుంటే, అన్న నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు అంటే, లేదా నేను నీతోనే మాట్లాడుతున్నా, స్టోరీ విను నచ్చితే చెయ్యి అది ఇది అని మాట్లాడారు. మాట్లాడితే నేను మున్నార్లో ఉన్నా, హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుద్దాం ఒకసారి అంటే కలిసాం. ఇంటికి తీసుకెళ్ళారు, నరేషన్ ఇప్పించారు, విన్నా. ఆ స్టోరీలో నా క్యారెక్టర్ గినక వేరే వాళ్ళకి ఎవరు చెప్పినా సరే వితౌట్ మనీ కూడా చేసేసేవాళ్ళు ఉంటారు ప్యాషన్తో. ఆ సిరీస్ మొత్తానికి నాదొక డీజే టిల్లు క్యారెక్టర్ అండి, దాంట్లో మొత్తం అమ్మాయిలతోనే హీరో ఏమో పాపం అట్లా సైలెంట్ ఉండిపోతుంది. వితౌట్ మనీ అన్నప్పుడే నేను కనిపెట్టాల్సి, రైట్, డీజే టిల్లు క్యారెక్టర్. ఓకే సరే అని మరి మాస్టర్కి మనం తెలియదు, అప్పుడులో మాస్టర్తో ఫోటో దిగితే చాలు అనుకునే వాళ్ళం మనం. మనమేమో మాస్టర్ ప్రొడక్షన్స్లో మాస్టర్ ప్రొడ్యూసరు, మరి నేనేం ఫుల్ లెంత్ క్యారెక్టరు, బా ఎక్కడ నక్కతొక్కరా. అదే అదే అని చుట్టూరు అమ్మాయిలు చేశారు. వెళ్ళాము, ఫస్ట్ రోజు పూజ అండి, పూజలో మాస్టర్ విక్కి అంటే హాయ్ కూడా ఇట్లనే చూస్తున్నా మాస్టర్ని. చూస్తుంటే మాస్టర్ వచ్చారు, ఇట్లా పూజ చేసినప్పుడు ఇలా టవల్ వేస్తారు కదా జస్ట్ హీరోకి, నాకు ఇట్లా టవల్ వేసినారు. వేసి పూజ అంత అయిపోయింది, టేక్ దిగు, టేక్ 1 ప్రొడక్షన్ నెంబర్ 2 అని చెప్పి మాస్టర్ క్లాప్ కొట్టంగానే నేను చేశాను. చేసిన తర్వాత నాకు డైరెక్టర్ చెప్పాడు, మాస్టర్ వాళ్ళ వైఫ్ మ్యామ్ మాస్టర్కి చెప్పారంట, ఈ అబ్బాయి బాగా న్యాచురల్గా చేస్తున్నాడు, టేక్ రోజు నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి చెప్పారంట. నాకేం చెప్పారు చెప్తే, ఓకే పర్లేదులే, ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అనుకున్నాను నేను అనుకున్నా కథమండి. ఇంకా దాని తర్వాత షూట్ స్టార్ట్ అయింది, చేసాము మొత్తం వీడియో అంతా వచ్చిన తర్వాత మాస్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాం.
ఇది మేము ట్రైలర్ రిలీజ్ చేసాం. ట్రైలర్ ఎవరితో అంటే సుకుమార్ సార్ రిలీజ్ చేశారు ట్రైలర్. శేఖర్ మాస్టర్ నన్ను సాయిని టీంని అందరిని తీసుకుని వెళ్ళారు. సుకుమార్ సార్ నేను చూశారు అప్పటికి. పుష్ప స్వింగ్ మాస్టర్ డైరెక్టర్ సార్ అక్కడ హోటల్లో కలిసాము. చూశారు, చూసిన తర్వాత అందరితో మాట్లాడుతున్నారు నేను సైలెంట్గా ఉన్నాను. ఉన్న తర్వాత అందరి పేర్లు చెప్పి ఇట్లా అందరిది పలకరిస్తున్నారు ఇలా ఇలా అని చెప్పి నన్ను మర్చిపోయారు. సుకుమార్ సార్ నన్ను మర్చిపోయారు, మామూలుగా ఇలా పలకరింటూ మర్చిపోయారు. శేఖర్ మాస్టర్ సార్ విక్కీ అని కామెడీ క్యారెక్టర్ చేశారు సార్ అంటే అప్పుడు విక్కీ చాలా బాగా చేశావు నువ్వు, మన ఇద్దరం తొమ్మిది ఇప్పుడు ఏం కలిసామని అడిగారు. అడిగితే అప్పుడు కలిసాం సార్ మీ ఊర్లోనే ఓఈడియట్ అని ఒక మూవీలో కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చినప్పుడు, అప్పుడు ఫెస్టివల్ టైం సార్ సంక్రాంతి, మీరు మీ ఇంటికి వచ్చారు అప్పుడు కలిసాం సార్ అంటే సరే మళ్ళీ మన ఇద్దరం కలుద్దాము, నీ నెంబరు ఒకసారి మా టీంకి ఇచ్చేసి వెళ్ళు అని అంటే అసలు ఆ మాట అనగానే నాకు ఫీజులు అవుట్. నేను చూశాను ఎక్స్ప్రెషన్స్ అంటే ఇంకే థ్యాంక్ యూ చెప్పలేదు, ఓకే చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఇట్లా చూస్తున్నా నేను ఇట్లా చూస్తున్నా. అంటే అక్కడ టీంలో ఉన్న హీరో హీరోయిన్ అంతా కూడా ఇలా అని కానీ చాలా ప్రౌడ్ మూమెంట్ అండి నాకు నిజంగా. నేను ఇలా చెప్తున్నానంటే నాకు ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే హీరో హీరోయిన్ ఉన్నారు కూడా నాతో మాట్లాడారు, నాతో టైం స్పెండ్ చేశారు. మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే అదేనా? ఎందుకంటే ఒక యూట్యూబ్ నుంచి మనం చేసుకొని నేను అక్కడ దాకా వెళ్ళాను కూడా మన మాస్టర్ కదా, మాస్టర్ లేకపోతే సుకుమార్ సార్ దగ్గర వెళ్ళేవాడిని. చాలా మందికి అక్కడ వరకు తీసుకెళ్ళడానికి ఒక లీడర్ లాగా పనిచేసింది శేఖర్ మాస్టర్. నిజంగా అండి చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ మాస్టర్, ఎందుకంటే నాకు ఆయన ప్రొఫెషనల్ గా మామూలుగా మాట్లాడినప్పుడు తెలుసు, పర్సనల్ గా కూడా తెలుసు కాబట్టి చాలా జోవిల్గా ఉంటారు. చాలా జోవిల్ అంటే ఆయన సెటైర్లు కూడా వేస్తారు, బయటకు మాత్రం సైలెంట్ ఉన్నాడు కానీ సెటైర్లు కూడా చాలా బాగా వేస్తారు. బాగా డి అను జబర్దస్త్ బాగా వండపట్టినట్టు ఉన్నాయి. ఏమని అంటే మనం ఒకటి వేద్దామని ఆయన ఆయన సెటైర్ వేస్తే వేసినట్టు కూడా ఉండదు, మాట్లాడుతూ మాట్లాడుతూ వేస్తారు. అట్లా మాస్టర్ ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఫోన్ చేసినా మాట్లాడతారు, రెస్పాండ్ అవుతారు. నాకు మాస్టర్ కూడా ఒక సపోర్ట్ అండి, మాస్టర్ కూడా ఒక సపోర్ట్, మంచి సపోర్ట్. అంటే నేను ఫోన్ చేసి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడే అంత బాండింగ్ అయితే ఉందండి, ఎందుకంటే ఇంతకుముందు మనం ఆయనతో ఫోటో తీయలేదు. కానీ మాస్టర్ మొన్న ఆయన యూట్యూబ్ 1 మిలియన్ పార్టీకి కూడా ఇన్వైట్ చేశారు, వెళ్ళాము పార్టీస్కి మాస్టర్ దగ్గరికి. అంతా అంటే వీళ్ళలో టాలెంట్ ఉంది అంటే కొత్త టాలెంట్స్ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారండి ఆయన, ఎందుకంటే ఆయన కూడా డౌన్ నుంచి వచ్చిన మన రూట్స్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అసలు మాస్టర్ అయితే అసలు ఇదేం లేదు, అట్లా మాస్టర్ కూడా ఇదైంది. మాక్సిమం ఇప్పుడు మీరు దేంట్లో సెటిల్ అయి ఉన్నారు, యూట్యూబ్ లోనా లేకపోతే మూవీస్ లో? ప్రెసెంట్ సెటిల్డ్. సెటిల్డ్ అయితే యూట్యూబ్ లో ఉన్నాను, ఇప్పుడు ఓటీటీస్ మీద ఎక్కాను. వచ్చింది శశి మధురం, శశి మధురం మీద శశి మధురం, శశి మధురం, యా శశి మధురంతో మనకు ఓటీటీకి వెళ్ళారు ఆహా అని కదా, అది నేను సమంత గారు వైభవహర్షన్ అప్పుడు కోవిడ్ టైం అది, దాంట్లో అప్పుడు ఏదో మన సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో అందరూ చేసేలాగా సిగ్నేచర్ మూమెంట్స్ ఏమైనా చేయమంటే అప్పుడు ఒక మాస్టర్ ప్రాజెక్ట్ తీసుకుంటే మేము వర్క్ చేసాము అన్నమాట. సో అది అదొకటి చేసాం. శ్యామ్ గారు మీ వెనకాలే ఉన్నారు. శ్యామ్ గారు అంత అప్పుడు దగ్గరగా చూడడం ఫస్ట్ టైం. కొంతమంది ఇట్లా దగ్గర ఫోటో దిగుతారు, మనం అయితే డాన్స్ చేసాం చాలే, సరే ఓకే చాలే, ఆ ఫ్రేమ్ ఇంకా చాలు, మనకి ఫోటో అక్కర్లేదు అంటే ఫోటో అక్కర్లేదు. అప్పుడు కోవిడ్ కదా, ఫొటోస్ కూడా ఎలా చేసేవాళ్ళు కదా, డిస్టెన్స్ టెస్ట్ చేసి పంపించారు. ఆ షో వెళ్ళడానికి కూడా మాకు అక్కడ టెస్ట్ చేసి అప్పుడు పంపించారు, మన అప్పటికి రిజల్ట్ ఉంటాయి స్పాంటేనియస్ రిజల్ట్స్, అట్లా టెస్ట్ చేశారు, టెస్ట్ చేసి అప్పుడు పంపించారు. సో వీళ్ళందరితో బాగా మీ కాలేజ్ డేస్ లోనే కొరియోగ్రాఫర్ యశ్వంత్ గారితో ఏదో ఫోటో కానీ అట్లా దిగినట్టున్నారు. అప్పుడు డీలో యశ్వంత్ అన్న ఫ్యాన్ ఉంటుండే నేను, ఎందుకంటే లిరికల్లో ఆయన ఒక స్టైల్ ఉంటుంది. అవును, ప్రతి ఒక్క లిరిక్స్ ని అప్పుడులో చాలా బాగా ఫేమస్, ఇప్పటికీ ఫేమసే కానీ అప్పుడులో మొత్తం లేడీస్ ఫ్యాన్ ఫాలో. ఇప్పుడు కొరియోగ్రాఫర్ బ్యాక్ కెమెరా వెళ్ళిపోయారు కాబట్టి, ఇప్పుడు బ్యాక్ కెమెరా వెళ్ళారు, ఇప్పుడు ఆయన ఆయన కూడా ఆర్టిస్ట్ అయ్యారు కదా, ఇప్పుడు ఆయనలో క్యాప్ ఇట్లా సైడ్ కి పెట్టుకుని చాలా ఇది చేస్తున్నాయి అన్నమాట. అప్పుడులో యశ్వంత్ యూనిక్ స్టైల్ ఉంది, యూనిక్ స్టైల్ ఉండేది. సో నేను అట్లనే చేసేవాడిని, సో నాకు అప్పుడు బాగా ఇది ఉండేది. ఇంకా అప్పుడు ఇవన్నీ చేయడము చేస్తుంటే ఈటీవీ విన్ ఓటీటీ చేసాం కదా, నేను ఎక్కడైతే ఈ డాన్స్ ఫీల్డ్ అయిపోయింది, ఈ కామెడీ ఫీల్డ్ అయిపోయింది, అవే సెట్స్ శామ్ జామ్ చేసిన సెట్ అన్నపూర్ణ స్టూడియో మొన్న ఈటీవీ విన్కి
నా షూట్ అక్కడే అండి లోపల. అబ్బా నా షూట్ అక్కడ, నేను కాసేపు అక్కడ నించోని ఇదే సెట్ లో నేను డాన్స్ చేసా, ఇదే సెట్ లో కామెడీ షో చేసా, ఈరోజు ఓటీటీ ఇక్కడ మూవీ షూట్ చేస్తున్నా. ఒకప్పుడు షూటింగ్ చేస్తుంటే ఆర్టిస్టులు ఇట్లా చూసేవాళ్ళు, డాన్సర్గా నిజం చెప్తున్నాను, ఒక బ్యాక్ డాన్సర్గా డాన్సర్గా ఉంటే ఆర్టిస్టులు అంటే అసలు ఇంకా వాళ్ళు చాలా ఇదని అన్న యాక్టింగ్ చేస్తారా ఆర్టిస్ట్ అని చాలా వాల్యూ ఉంటుంది చాలా. అప్పుడు నాకు కనపడిన ప్రతి ఆర్టిస్ట్తో ఫోటో దిగేవాళ్ళం, కనపడిన ప్రతి ఆర్టిస్ట్తో అప్పారావు గారు కానీ లేకపోతే ఆది అన్న కానీ వీళ్ళు కనపడిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగాం. కానీ ఈరోజు మనం ఫోటోలు ఇస్తున్నాం, ఈరోజు శేఖర్ మాస్టర్ దయవల్ల అదే ఆది అన్నతో నేను ప్రమోషన్ చేశాను. ఆది అన్న ఇట్లా మాది ఇది ఉంది ఇది ఉంది అని అంటే అదే ప్రమోషనల్ వీడియో ఆది అన్నతో అరుణ్ భరద్వాజ్ సెకండ్ దానికి అరుణ్ భరద్వాజ్ ఆది అన్నతో శ్రీలీల గారు ఇంకా మొత్తం ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం వాళ్ళందరితో వాళ్ళందరినీ చూస్తూ ఉన్న బ్యాక్ డాన్సర్ బ్యాక్ పర్సనల్ ఆడియన్స్ లా కాకుండా వాళ్ళతో కలిపి యాక్ట్ చేశారు. అంటే రాత్రి అప్పుడు షూటింగ్ లో మేము బ్యాక్ డాన్సర్ ఉన్నప్పుడు మాది పొద్దున 5-6 రమ్మనే వాళ్ళు, కానీ మా ఎపిసోడ్ నైట్ 12-1 ఉండేది. పొద్దున దాకా అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటా, ఆర్టిస్టులకి ఏం కావాలో ఆర్ట్ సామాన్లు చూసుకోవడము, ఒక డాన్సర్ అయినప్పుడు ఆర్ట్ సామాన్లు చూసుకోవడము, కింద కృష్ణానగర్కి వెళ్ళి ఏం కావాలంటే కాస్ట్యూమ్ తీసుకొని బైక్ మీద పైకి రావడము, ఇవన్నీ చేసి జ్యువెలరీస్ లేడీస్ ఇవి ఉంటాయి కదా. అప్పుడు కొరియోగ్రాఫరు రాజీ అక్క అని అక్క ఉండేది అనమాట, అక్క తమ్ముళ్ళ చూసుకునేది. అక్క ఏ పని చెప్పినా సరే ఇండస్ట్రీలో చాలా మంది మిమ్మల్ని తమ్ముళ్ళను అక్కలను అందరు అలాగే చూసుకుంటున్నారు కదా. అసలు ఇండస్ట్రీలో అందరికి మీకు అలాగే బాండింగ్, కొంతమంది ఎలాగంటే ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏమైనా దొరికారు దొరికలేరు? ఇన్సల్ట్ చేసే వాళ్ళు అని అంటే ఒక మాస్టర్ ఉన్నదా ఒక దగ్గర ఇదైంది, ఆ మాస్టర్ పేరు చెప్పను, చెప్పకండి, డి మాస్టరే. ఒకసారి నేను కష్టంలో ఉన్నప్పుడు సంగీత్ ఒకటి ఇచ్చారు కొరియోగ్రాఫ్ చేయమని, నేను ఇక్కడ నుంచి నేది మెహదీపట్నం నుంచి ఎల్బీ నగరు వెళ్ళి క్లాస్ చెప్పాలి, మెహదీపట్నం టు ఎల్బీ నగర్ పొద్దున్న వెళ్తే క్లాసులు చెప్పుకుని సాయంత్రం రావాలి, అది 8:00 అనుకోండి, 8:00 మొత్తం ఈవెంట్ చేశా, అన్నీ చేసాము, ప్రాపర్టీస్ మాస్టరే మాట్లాడారు అన్నీ చేశారు, ఓకే 6,000 ఇచ్చారండి నాకు ఈవెంట్ మొత్తం నేను కొరియోగ్రాఫ్ చేసి చేసుకున్నాను, ఈవెంట్కి 6,000 ఇచ్చారు. చాలా దారుణం. అప్పుడు చిన్నలం కదా తెలియదు, బాధపడ్డా కష్టపడ్డానే, ఇంత కష్టపడ్డానే నేను బాధపడ్డా కానీ అనుకున్నా టైం వస్తుంది, నీకు అసలు టాలెంట్ లేకపోతే నీకు ఇది లేకపోతే నీకు ఒక ఫోకస్ అనేది లేకపోతే ఈరోజు ఇంత నేను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఇంత ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు, కనీసం ఈ స్టేజ్ వరకు కూడా వచ్చేవాడిని కాదు కదా. నేను చాలా ఇది చేశాను, తిని తినక అప్పుడులో డాన్స్లో అప్పుడు నైట్ ఆర్టిస్టులు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 4-5 అయిపోతే నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్ ఉంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ షూట్కి వస్తే నైట్ మా మాస్టర్ నా మాకు నేర్పించి పొద్దున వాళ్ళు వస్తే నేను ప్రాక్టీస్ చేయించేవాడిని వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచి, ఇంకా కంప్లీట్ డాన్స్ మీద ఉండేది, ఫుడ్ వీడ్ ఇలా అది ఇది అని ఉండి ఏది ఉండేది కాదు. అలా చేస్తూ ఒకసారి నాకు హెల్త్ డిస్టర్బ్ అయింది, నిమోనియా అంటారు కదా, నిమ్ము వచ్చింది అంటారు కదా, కూల్ వాటర్ తాగకూడదు ఇవి అని చెప్పేసి అప్పటి నుంచి నాకు అది ఇదయ్యింది. దాని తర్వాత ఇక దేవుడి దేవుళ్ళ యాక్టింగ్ ఇటు వచ్చి ఇదంతా సెట్ అయ్యి ఇప్పుడు సెటిల్డ్, అప్పుడు అంటే చెమటలు ఎటు పోయినా సరే చెమటలతో డాన్సర్ అంటే అంతేనండి, డాన్సర్ అంటే అంతే, హార్డ్ వర్కర్ బాగా, ఇంకా అంటే కూలోడే ఇంకా డాన్సర్ అంటే వాడు పొద్దున్న లేసే వాడికి కాళ్ళు చేతులు వాడికి ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ ఉండాలి. అది అట్లా చేస్తూ ఈరోజు నేను అనుకునే ఉన్నాను అనమాట, ఆర్టిస్టులు అందరూ టీవీలో ఇట్లా అటు ఇటు ఇప్పుడు మనం వచ్చినట్లు కెమెరాస్ పెడితే పక్క నుంచి అనకుండా ఏసీస్ ఉంటే వాళ్ళు ఇట్లా ఫ్యాన్లు పట్టుకొని అట్లా ఇట్లా ఉంటారు, మేమేమో ఇట్లా కింద చెమటలు ఇట్లా చూసుకుంటూ ఇట్లనే కింద కూర్చోవచ్చు, మన డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమో కింద కూర్చొని మాస్టర్ మా పేరేమో చెప్తారేమో, గుర్తుపెట్టి ఈ అబ్బాయి బాగా చేశాడు అని చెప్తారేమో ఏంటో అని చెప్పేసి ఇట్లా మేము ఇట్లా కింద ఇట్లా చూస్తున్నాం 2-3 వరకు చూసి మళ్ళీ పోయి పొద్దున పడుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్లా బ్యాక్ డాన్సర్ గా డీలో చేశారు? బ్యాక్ డాన్సర్ గా కూడా చేశానండి. ఓకే, ఎవరిది ఏ టీమ్ లో చేశారు ఇది బ్యాక్ డాన్సర్ గా? చైతన్య అన్న. చైతన్య గారు. ఓకే, అప్పుడు మిమ్మల్ని అంటే డాన్స్ బాగా చేస్తున్నారని కంటెస్టెంట్స్ గా ఎలాగే చైతన్య అన్న అయితే నీకు డాన్సర్ పాపం అన్న కూడా చనిపోయారండి మీకు తెలుసు కదా, చైతన్య అన్న అయితే అరే నీకు డాన్స్ రావట్లేదు రా నువ్వు ఎట్లా డాన్సర్ అయినా అప్పుడు ఫస్ట్ ఓకే, ఎందుకంటే మా మాస్టర్ మాకు 4 కౌంట్స్ 16 కౌంట్లు దాంట్లో కౌంట్స్ ఉంటాయండి కొన్ని అదే ఉంటాయి, వీళ్ళు డీలో చేసే అన్ని హాఫ్ కౌంట్ సింగిల్ కౌంట్లు ఆ కౌంట్స్ డిఫరెంట్ ఉంటాయి,
అలవాటు పడాలి స్టార్టింగ్ లో. ఫస్ట్ టైం చైతన్య మాస్టర్ అని ఇలా అన్నారు అని, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్య మాస్టర్ ఎంకరేజ్ చేశారు. చైతన్య మాస్టరే మాకు అదే మాలో ఉన్న టాలెంట్ గుర్తించారు అని, అలాగే మీతో కామెడీగా అన్నట్టు అన్నారు. అప్పుడు అంటే చైతన్య ఎట్లా అంటే చైతన్య దగ్గరికి వెళ్ళిపోయి చైతన్య దగ్గర ఉండి అన్న నీది ఇది అని చెప్పుకొని నీతో ఉంటా అన్న నీకు ఆయనకి 100% ఎష్యూరెన్స్ ఇచ్చి అవి చేస్తే చైతన్య సపోర్ట్ చేశారు. కానీ నేను అక్కడ వేరే టీమ్ త్రూ వచ్చా, చేస్తున్నప్పుడు వేరే టీమ్ త్రూ వచ్చినప్పుడు వేరే మేము ఆడిషన్కి వెళ్ళినప్పుడు వేరే టీంలోకి వెళ్ళాను. అప్పుడు మనకు అంత ర్యాపో లేదు, అప్పుడు ఆయనకి నాకు అంత ర్యాపో లేదు, అట్లా ర్యాపో లేదు, అట్లా అట్లా అన్నాడు అనమాట. ఇంకా దాని తర్వాత కంటెస్టెంట్ గా ఎప్పుడైనా ఆడిషన్ ఇచ్చారా ఐడిలో? కంటెస్టెంట్ గా లేదండి, అసలు కొరియోగ్రఫీ మైండ్ అండి నాది. కంటెస్టెంట్ అసలు వచ్చిన ఛాన్స్ వచ్చిన వెళ్ళరా? లేదు. ప్రెసెంట్ ఇప్పుడు డీలో సెలబ్రిటీ షో సెలబ్రిటీ లీగ్స్ అవుతున్నాయి కదా, దాంట్లో మిమ్మల్ని ఎవరైనా కంటెస్టెంట్ గా రమ్మంటే వెళ్తారా? మీకు ఎట్లా తెలుసు, 2 డేస్ బ్యాక్ ఒక చిన్న డిస్కషన్ అయిందండి నాకు మా మాస్టర్ తో, అష్రఫ్ అన్న అని, అష్రఫ్ బాబా అని శ్వేతనాయుడు కొరియోగ్రాఫర్ అన్న, ఫోన్ చేసి కాదన్న కంటెస్టెంట్ అసలు ఎలా తీసుకుంటున్నారన్న, ఏమన్నా నీకు ఏమన్నా తెలుసా అంటే, లేదురా మనకి వాళ్ళే ఇస్తారు 5 అంటే, ఏం లేదన్నా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను అంటే, చెయ్యరా దాందేముంది, ఏంటో నా రాళ్ళన్నీ తగులుతున్నాయి, చెయ్యరా దాందేముంది అన్నారు అన్నారు. సో వస్తే కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, కొరియోగ్రఫీ అండ్ డాన్సర్ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? నేను కంటెస్టెంట్ గానా కొరియోగ్రాఫర్ గానా? నేనా? నేను కొరియోగ్రాఫర్ గానే చేసుకుంటా. చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్ గానే ఉండి, కాకపోతే మనం ఒక ఒక స్టేజ్ వరకు డాన్స్ వచ్చి ఇప్పుడు కంప్లీట్ యాక్టింగ్ అయిపోయింది కదా 2-3 ఇయర్స్ నుంచి. సో ప్రాక్టీస్ అనేది తగ్గుతుంది, మనకి ఐడియా అనేది క్రియేటివిటీ అనేది తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ చిన్నప్పటి నుంచి ఉన్నది కాబట్టి మళ్ళీ మనం దాంట్లోకి వెళ్తే మళ్ళీ మనం ఫామ్ లోకి వచ్చేయచ్చు, నీకు టైం పట్టచ్చు, కానీ మన దగ్గర ఉంటే అంటే ఎవరు తీసుకోలేరు కదా. సో మనం అది ఇంకా షార్ప్ అవుతుంది ఆ స్కిల్ అనేది. ఇప్పుడు ఉన్న మాస్టర్స్ కూడా అందరు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు, మాస్టర్స్ లో అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు దీప్తి సునే సాంగ్స్ చూస్తారా? తట్టుకోలేదు సాంగ్ కొన్ని వీటిల్లో నేను చేశాను వాటిల్లో. నాకు ఫస్ట్ దీప్తి సునే సాంగ్ కే రీల్స్ కట్టాయి. ఓకే వీడు అప్పుడు ఆ సాంగ్ కే మా కాలేజ్ వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు మీకు తెలియదురా నాయన ఇండస్ట్రీ, మీకు తెలియదురా నాయన ఇది ఒక్కసారి కనపడినందుకు మీరు ఇట్లా అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ టైం మిమ్మల్ని అలాగే అందరూ గుర్తుపెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అందరూ ఇలాగ ఫోన్లు చేసి మా అమ్మ ఎదిగిపోయో మాక్సిమం ఏ క్వశ్చన్స్ వచ్చేవి? చైతన్య మాస్టర్ అప్పుడు ఆ మాట అన్నారు కదా, దాని తర్వాత ఇంక మళ్ళీ దాంతో డిస్కషన్ లేదు, కానీ మామూలుగా మాట్లాడుతున్నాను. కానీ ఒకసారి ఫోన్ చేశారు, వికీ నేను ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను రా, దాంట్లో డీటెన్ రాజు అభి కొరియోగ్రాఫరు సోమేశ్ ఓకే వీళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారు అనేది ఒక వాళ్ళు ఒకటి సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను డాన్సర్. నువ్వు కొరియోగ్రాఫర్ అభి క్యారెక్టర్ అయ్యాలరా, నువ్వు అభి క్యారెక్టర్ అయ్యాను, చూసా దీప్తి సునే సాంగ్స్ లో బాగా కనపడుతున్నావు, పర్లేదురా నువ్వు బాగానే వచ్చావు 5 అంటే టైం వస్తుందండి ఎవరికైనా, అది ఏది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి, కాకపోతే ఒకటి అనేది ఉండాలి. నువ్వు ఒకటి అనుకున్నావా దాని మీదనే నీ ఫోకస్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలండి. మీరు ఒక 5 సంవత్సరాలు ఉండి నాతో వర్కౌట్ కావట్లేదు అని అంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తే దాని విలువ మీకు తెలియదు, సక్సెస్ అనేది ఈజీగా వస్తే విలువ తెలియదు. అది మూవీలో ఉంటది కదా సక్సెస్, ఏమైనా స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ అనుకున్నా పెట్టిన 1/2 గంటకు రావడానికి అట్లా ఉండదు, కొంతమందికి ఏలు పడుతుంది, కొంతమందికి తక్కువ టైం పడుతుంది. కానీ సక్సెస్ రావడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో అది సెకండ్ పార్ట్, అది బాహుబలి 2 అది, ఇది పార్ట్ 1 అయితే పార్ట్2 నిలబెట్టుకోలేకపోతున్నారు చాలా మంది. అవును అది మరి ఏమో తెలియదు ఎందుకని సక్సెస్ రాగానే దాన్ని నిలబెట్టుకోలేకపోతుంటే లక్ వల్ల ఒక్కొక్కసారి వస్తుంది అంట. అంటే ఓవర్ నైట్ స్టార్స్ అంటారు కదా కొంతమంది, అది ఈ మధ్య బాగా నేను అన్నాను కదా ఇన్స్టాలో నైట్ నైట్ కి వాళ్ళకి రీల్ వెళ్ళిపోవడము, ఇంకా వాళ్ళని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ వచ్చేయడము ఇవన్నీ అవి అయిపోతుంటే సో ఇట్లా అయిపోయింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ వరకు వాటి యాక్టింగ్ వచ్చారు అట్లే చోట్ల ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మా నీ ఫాలోవర్స్? సార్ నాకు ఒక 2 ఆడిషన్ కూడా ఇలాగే వస్తున్నాయి కొంతమంది, ఒక 2 లాక్స్ ఫాలోవర్స్ ఓకే వచ్చేసాను. మరి మేము యాక్టింగ్ అనే నమ్ముకొని వచ్చి అక్కడెక్కడ ఇవి చేసుకొని మీరు గుర్తుపట్టి చేసినప్పుడు సో అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ వేరు యాక్టింగ్ వేరు అండి, ఇన్ఫ్లుయెన్సర్ వేరు యాక్టింగ్ వేరు కంప్లీట్గా. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా యాక్టర్లు ఉన్నారు కాదని అట్లా ఉన్నారు,
కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు ప్రమోషన్స్ అని ఇవ్వని 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 కూడా కొంతమంది యాక్టింగ్లోకి వచ్చేస్తున్నారు, కొంతమంది టైం తీసుకొని వస్తున్నారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ డే యాక్టింగ్ వేరు ఇది వేరు. కష్టపడి ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకొని యాక్టర్స్ని అందరిని చూసి ప్రొడ్యూసర్ ఉండి ఇవన్నీ పెట్టి మనం ఒక పర్ఫెక్ట్గా చేసిన దానికి అంత వ్యూస్ రావు, అంత రీచ్ అవ్వదు. రీచ్ అంటే ఇప్పుడు కొన్ని వ్యూస్ కొన్ని వీడియోస్ ఉంటాయండి షార్ట్స్ కట్ చేయడానికి, షార్ట్ సిరీస్లో తీస్తారు అవి వెళ్ళవు, ఎక్కడో ఎవరో ఊర్లో ఫోన్లో తీసి పెడతారు వెళ్ళిపోతాయి, అవి వెళ్ళిపోతాయి. అంటే నేను వాళ్ళని తప్ప అన్నట్టు కంటెంట్ కింగ్ కావాలి, కంటెంట్ కంటెంట్ అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కంటెంట్ ఈజ్ ద మెయిన్ హీరో అండి, మనకి కంటెంట్ అనేవాడు హీరో. నువ్వు ఫోన్లో తీసి పెట్టేస్తావు, పొద్దున్న లేచి పడుకుని లేచేసరికి నీకు మిలియన్ ఉంటాయి. మేము పొద్దునంతా రాత్రి అంతా షూట్ చేస్తాం కెమెరాలో, ఎడిటింగ్ అని డబ్బింగ్ అని అవ్వని ఇవ్వని, నువ్వు అన్ని ఇంట్లోకి వచ్చే ఫోన్లో చేసేస్తావు. మేము షూటింగ్ మణికొండలో జరిగితే డబ్బింగ్ మన కృష్ణానగర్లో జరుగుద్ది, ఈ ట్రావెలింగ్ అది ఇది ప్రొడక్షన్ ఖర్చు, బాయ్స్ ఫుడ్ లైట్లు గీర్లు ఇంత సెటప్ ఉంటుంది మనకి. ఎల్ఏ వ్యూస్ ఎంత? 500. అయ్యా ఎల్ఏ వ్యూస్ ఎంత? 500. అదే వీడియో మనం 10 సార్లు పెడతాం, చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తారేమో అని మళ్ళీ 10 సార్లు పెడతాం. మనం దాన్ని ప్రమోట్ చేయడం తప్ప మనది ఎవడు ప్రమోట్ చేయడం. నేను కొంచెం ఇమాజిన్ చేసుకో, మీరేమో వ్యూస్ చూసుకుంటున్నట్టు వెనకాల క్రింజ్ వీడియోస్ ఏమో మండుతున్నట్టు వాటర్ తాగుతారు, అట్లా అట్లా అయితే ఉండదు, అలాగే ఉంటుంది కదా మీకు. సో అలాగే అటువైపు వీడియోస్ అన్నింటినీ పాపులర్ అయ్యి వచ్చిన వాళ్ళకి కాస్త ఎక్స్ప్రెషన్స్ పలకవు యాక్టింగ్ వచ్చేసరికి. సో ఇది ఇంకొకటి బయట బాగా వినిపిస్తున్నది ఏంటంటే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు కదా యాక్టర్స్, వీళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉంటారని, యాటిట్యూడ్తో ఉంటారు. అండ్ ఎప్పుడైతే బెస్ట్ ఒక ప్లాట్ఫామ్ దొరికిందో వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ బయటపడతాయి. నెక్స్ట్ ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి మీకు ఐడియా వస్తూనే ఉంటుంది. కొంతమంది బాగా పాపులర్ అయిపోయారు కొన్ని సిరీస్తో, కానీ వాళ్ళు సమ్వేర్ ఒక కేసులో, సమ్వేర్ ఇంకో కేసులో, రాజమండ్రి జైల్లో కొంతమంది చేశారా. ఓకే, వీళ్ళందరితో వీళ్ళందరు అంటే ఏంటి, ఈ యొక్క యాంగిల్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది? మూవీస్లోకి వెళ్తున్నారంటే పెద్ద పెద్ద స్టార్స్ కానీ ఆ పబ్ కల్చర్ అలవాటు పడిపోయారు అనుకోవచ్చు. ఈ యొక్క స్టార్స్ ఈ యొక్క ఇన్స్టాలో వెబ్ సిరీస్ బ్యాచ్ కూడా అలాగా అలవాటు పడిపోయారా? అంటే అలా కాదండి, బేసిక్ ఎట్లా అంటే ఇప్పుడు మనిషి వాళ్ళ లోపల వాళ్ళు తెలిసింది వేరు, బయటకు వేరు, మనం ఆన్ కెమెరా వేరు ఆఫ్ కెమెరా వేరు. సో ప్రొఫెషనల్గా వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నా పర్సనల్గా మంచిగా ఉంటాడు చెడుగా ఉంటాడు వాడి ఇష్టం, అది వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పర్సనల్గా వాడు ఏం చేసుకుంటాడు ఏదనేది ఏది ఉన్నా సరే అది బయటికి రానంత వరకు పర్లేదు. ఇప్పుడు దొరికితే దొంగ, దొరకపోతే దొర అని అట్లా ఎవరి ఒక్కరు వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఇవి ఉంటాయి అని అట్లనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనమనే ఒక పర్సను జనాలకి తెలుసు, రేపు పొద్దున్న నేను ఇది చేస్తే నాకు దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిద్దా, ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి నువ్వు ఇక్కడికి వచ్చావే, ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి నువ్వు ఒక స్టేజ్కి ఒక పొజిషన్కి వచ్చావు. సో నువ్వు దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలా? ఓ అందుకే అన్నారా మీరు సక్సెస్ అవుతున్నారు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారని? అంటే అంతే కదండి, ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు వాళ్ళు ఏం ఉత్తి కావట్లేదు, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో కష్టపడితే అవుతున్నారు. వెబ్ సిరీస్లో మీకు బాగా ఇష్టమైన యాక్టర్ మీకే తెలుస్తుంది, మాకైతే ఎడిటింగ్ బ్లాబ్లా అన్ని అయిపోయాక చూపిస్తారు, మీరైతే నేచురల్ గా చూస్తారు కదా యాక్టింగ్. సో వాళ్ళలో నేచురల్ గా అంటే మా శ్రీచక్రన్న చెప్పండి చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి. లవ్ స్టోరీ లేదు అండి, ఫస్ట్ నుంచి ఏమి లేవా? ఉన్నాయి చెప్పండి, చెప్పండి ఇప్పుడు ఎలా చెప్పండి. లవ్ స్టోరీలు అంటే బ్రేకప్స్ ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటది, అవన్నీ ఒకటి ఇల్లు కథలు లేని వదిలేసాయండి చెప్పండి. ఏ ఒక్కటి చెప్పే సరిపోదు మార్కస్, ఒక్కటి చెప్పొచ్చు కదా. లేదు నాకు అట్లనే లేదు. అప్పుడు ఎప్పుడో కాలేజ్ డేస్లల్లా అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండే, కాలేజ్ డేస్లల్లా ఇంట్రెస్ట్ ఉండే. ఎవరి మీద ఉండేది? ఒక అమ్మాయి, ఒక అమ్మాయి మీద. అమ్మాయే కదా అచ్చాలు, క్రష్ బాగుంటుంది. ఓకే ఫైన్, నాకు బేసిక్గా అమ్మాయిలు కొంచెం పద్ధతి ఉంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఫైనాన్షియల్గా అంత సెటిల్డా? ఫైనాన్షియల్గా అంటే అంత సెటిల్డ్ అని చెప్పలేను, బట్ నా వరకు ఐఎమ్ ఫైన్. బెగ్గింగ్ వరకు లేదు? లేదు సెటిల్డ్. ఇంతకుముందు మమ్మీ 500 ఇంటికి లేదు, 500 తీసుకో మమ్మీ. లేదు మమ్మీ, మమ్మీ ఒకలా మమ్మీ ఇట్లుంది పరిస్థితి, ఇచ్చే రేంజ్లో ఉన్నాం. డన్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా మా మమ్మీ మా పేరెంట్స్ కూడా అండి ఏ రోజు నన్ను కష్టపెట్టలే,
ఈరోజు నేను సంపాదిస్తున్నానని అడగలే, ఆ రోజు నేను సంపాదించకపోయినా అని అడగలే. చూడండి, వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తాను తెలుసు అండి? అరే నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందిరా అంటే 300 రీఛార్జ్ చేస్తారు. లేదు ఇంకా ఏదైనా నా దగ్గర ఒకవేళ ఇప్పుడు ఈవెంట్స్ అవి చేసో లేదంటే డబ్బులు వచ్చాయనుకో, అమ్మా ఇంత ఉన్నాయి దేనికన్నా ఇదే వద్దేమో చూడండి అంటే ఫోన్ చేసి మా డాడీ అడగడు. ఒకవేళ మా డాడీ ఒక ఏమన్నా అవసరం ఉండి అడిగినా వాడి దగ్గరే ఉన్నాయి అడుగు ఒకసారి, మా అమ్మకి చెప్తే కాదు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు మొహమాట పడితే నాకు ఎంత బాధ అని. వాళ్ళకి అధికారం ఉందండి, అరే నాకు ఇట్లా ఉంది ఆ పరిస్థితి, పరిస్థితి ఏం లేదు అంత బాగానే ఉంటది, ఎంత కావాలి ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాను, ఇల్లు కట్టించినప్పుడు ఎట్లయినా ఇది భద్రాచలం హైవే మీద అండి, హైవే మీద అక్కడ హైదరాబాద్ లో కాదు, హైదరాబాద్ లో కాదు. మా డాడీ హైదరాబాద్ లో తీసుకోమన్నాడు, నేను అప్పుడు చిన్న తప్పు పని నేను ఎందుకులే అది ఇది అన్నట్టు బిహేవ్ చేసిన 2 ఇయర్స్ వరకు, కానీ ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టించుకున్నారు, కట్టిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్? లేదు లేదు లేదండి. మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నారండి నెక్స్ట్ ఇయర్ లో, వాళ్ళు అన్నారు మనం ఒప్పుకోమే, వాళ్ళు అంటారు. వాళ్ళు ఏంది ఇప్పుడు ఆగస్టు నుంచి ముహూర్తాలు ఉన్నాయి, ఆగస్టు సెకండ్ చేసేద్దామా అంటారు, ఏదో గాంధీ జయంతి చేసినట్టు చేసేద్దామా అంటారు, కానీ కుదరదు కదా, కొంచెం టైం పడుతుంది. ఎలా అవ్వాలని మీ మ్యారేజ్? నేనే చాలా మంది ఈవెంట్లు చేస్తా కదా, అదే మీరు ఈవెంట్స్కి వెళ్ళారు కాబట్టి అడిగాను, లేకపోతే అందరిని అడుగుతామా? లేదు నాకు సింపుల్ గానే ఇష్టం. రిజిస్టర్ మ్యారేజ్ లోకి వెళ్ళి మరీ అంత సింపుల్, డిజెట్ ఇల్లు మార్క సింపుల్ కాదు. నేను ఒకవేళ ఒప్పుకున్నా మా ఇంట్లో మమ్మీ ఒప్పుకుంది, ఎందుకంటే నేను మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే నేను ఒక ఫస్ట్ అబ్బాయినే, సో పిల్లలు వాళ్ళలో వీళ్ళు అందరిలో నేనే పెద్దోడు. ఇప్పుడు మా బాబాయ్ పిల్లలు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలకి, మా చెల్లి కూడా పెళ్ళి అయిపోయింది ఒక్కడనే, ఇప్పుడు మా దాంట్లో పెళ్లిగా ఉంది. నాది బాగా గట్టిగా చేయాలి, ఇప్పుడు వాళ్ళు అదే కొత్తిల్లు కట్టారు ఇంట్లో పెళ్ళి అనేది వాళ్ళ మెయిన్. మీ రిలేటివ్స్ లో కానీ లేకపోతే మీ యొక్క కజిన్స్ లో యాక్టింగ్ వస్తా తీసుకువెళ్ళు ఎలాంటివి ఉన్నాయి? వస్తా తీసుకెళ్ళి పక్కన పెడితే చూసి బాగా చేసారని కూడా అక్కడ చెప్పరు. ఇలా వస్తాను నీతో పాటు, అయ్యే పర్లేదు యాక్టింగే కదా, వాడు మా వాడిని తీసుకెళ్ళు అలాంటివి ఏం రాలేదా? చూసి చూసి ఎంకరేజ్ చేయరు, చేయరు కానీ చెప్పుకుంటారు. మనం ఏదైనా షోలు చేసినప్పుడు, లేకపోతే మన రీసెంట్గా మా కాలేజ్కి నన్నే గెస్ట్గా పిలిచారు, వాటికి వెళ్ళినప్పుడు మా వాడు చూసిన ఎట్లా అయిందంటే నాకు చెప్తే నేను మా వాళ్ళు నాకు ఉండరా నాకు ఒకటి ఇది ఉంటుంది, కానీ చెప్పరు. వాళ్ళు చెప్పనంత మాత్రం మనం ఆగం, చెప్పినంత మాత్రాన కూడా మనం మన పని మనం చేసుకుంటాము. నాకు ఎప్పటి నుంచో కొడుతుంది ఒకటి, మీ డాడీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కదా, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయమని చెప్పలేదా? చెప్పారు. నా తర్వాత నా జాబ్ నీకు వస్తుంది అని అట్లా కూడా చెప్పారు. మరి ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదంట, చిన్నప్పటి నుంచి ఇది ఇటే బాగా అలవాటు అయిపోయింది కదా. ఎవరిని చూసి? చిన్నప్పుడు ఆట షో వచ్చాయి చూసి, దాంట్లో పిల్లలు డ్యాన్స్ చేశారు. మా ఊర్లో చాలా చిన్న ఏజెన్సీ ఏరియా, మీకు పేరు కూడా చెప్తే గుర్తురాదు, విశాఖపట్నం సైడ్ సీలేరు అని ఒక చిన్న ఏజెన్సీ ఏరియా. 10 ఇయర్స్ బతికా ఒరిస్సా బోర్డర్, మా డాడీకి జాబ్ అక్కడ. ఆ చిన్న ఊర్లో 2 స్కూల్స్ ఉంటాయి, ఒకటి కాన్వెంట్ ఒకటి డిఏవి, మాది డిఏవి ఇంగ్లీష్ మీడియం, అది తెలుగు మీడియం, 2 స్కూల్లు తెలుగు మీడియం ఒకటి ఇంగ్లీష్ మీడియం ఒకటి. దాంట్లో నేను బాగా కల్చరల్ యాక్టివిటీస్లో అది చేసేవాడిని. మా డాడీకి అప్పుడు నెలకి 2600 జీతం. నేను 6th అన్నప్పుడు అంతే 2500 అప్పటికి పెరిగి ఉంటుంది, 10,000 ఎంతో ఉంది ఎంతో లేండి, కానీ చాలా తక్కువ, గవర్నమెంట్ జాబ్ అయ్యింది కూడా చాలా తక్కువ. డాడీ తెలివి ఉంది, చదవగలరు చెప్పగలరు, మమ్మీ హౌస్ వైఫ్. మా డాడీ ఈ ఆడిషన్స్ జరిగాయి వైజాగ్లో, ఆట ఆడిషన్స్, నేను తీసుకెళ్ళని చెప్పి వారు ఆనందండి మానేసా ఆడిషన్ తీసుకెళ్ళండి. మా నాన్న కొంచెం తెలియదు కదా, ఆయన నాకు తీసుకెళ్ళాలని చెప్పలేక ఇది చేయలేక అది చేయలేక నాకు హెల్త్ బాగాలేదురా నేను రాలేను, మనం ఈసారి ట్రై చేద్దాంలే అన్నాడు. అది ఫస్ట్ నాకు మార్క్ అలా ఉండిపోయింది బ్రెయిన్ లో, అది ఉండిపోయింది ఆట. ఓకే, అక్కడ నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది, ఇక్కడ వరకు వచ్చారు. అంటే మా డాడీ అప్పుడు సీలేరు ఆ ఊర్లో మాకు వేసుకోవడానికి కాస్ట్యూమ్స్ కూడా దొరకకపోతే అక్కడ నుంచి 120 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ వెళ్ళి కాస్ట్యూమ్ తీసుకొచ్చేవాడు నాకు. ఇప్పుడు ఇంట్రెస్ట్ నాకుందా మన అనుకుందా మీ డాడీ కదా, అదే కదా అట్లా చూస్తారు చూస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మనకి? ఇప్పుడు ఈటీవీ విండో వస్తుంది కదా అండి, నెక్స్ట్ హాట్స్టార్ ది ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ, అండ్ ఒక 2-3 మూవీస్ చేస్తున్నాను, కొంచెం పెద్ద మూవీస్ పెద్ద ప్రొడక్షన్స్ లోనే మూవీస్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఎలాంటి సైడ్ క్యారెక్టర్? అండ్ ఇంకోటి ఈ విషయం కూడా చెప్పాలని,
ఒకవేళ మూవీస్లో కూడా మనకు అంత ఛాన్స్ రాదు కానీ చెప్తున్నా, సెకండో ఒక లీడో అని అనుకుంటే కూడా నేను నా కామెడీ టైం మీదే వచ్చినాను. మీరు చూసిన సిరీస్లన్నీ నాది కామెడీ టైం మీదే ఉంటుంది, నాకు నా కామెడీ టైం ఉండేది. నేను ఒక కమెడియన్ లాగా రావాలని నా మెయిన్ థింగ్. ఓకే, నాకు వేరే యాక్టింగ్, డాన్సర్, కొరియోగ్రాఫర్, కమెడియన్ అంటే ఇప్పుడు 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 ఒక కమెడియన్ లాగా, అరే వీడు పలానా వికే ఆర్టిస్ట్ చూస్తే కామెడీ బాగా చేస్తాడు, టైమింగ్ బాగుంటుంది అనేది అదొక్కటి నేను ఇండస్ట్రీలో చూపించుకోవాలని అనుకునేది. అదొక్కటి నేను ప్రూవ్ చేసుకోవాలి, కామెడీ టైమింగ్ ఇంకా నాకు అది చేస్తే చాలండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చిన్న టాస్క్ మా గురించి చెప్పండి. శ్రీ చక్రి గారికి కాల్ చేసి చిన్న ప్రాంక్ చేస్తే ఏం ప్రాంక్ చేయాలి? ఏదో ఒకటి ప్రాంక్ చేయండి. ఎంత యాక్ట్ చేశారు మీరు మమ్మల్ని అడిగితే ఇలాగ టాస్క్లు. చక్రి అన్న, అన్నా అన్నా ఇది యాక్చువల్లీ నేను ఏం లేదన్న, కారు తీసుకొచ్చినాను కదన్నా. అంటే అది సైడ్కి ఇట్లా పోతా ఉంటే బైకోడు గుద్దినాడన్నా. అది సైడ్ డోర్ కొంచెం ఇట్లా ఊడింది. ఒక్కసారి ఫోటో పంపి. అంటే అంటే కరెక్ట్గా పోయినామన్నా. ఫోటో ఫోటో ఫోటోనా? ఒక్క నిమిషం అన్నా, ఇక్కడ సిగ్నల్ అటు ఇటు ఉంది, పంపిస్తాం వెళ్ళి. అదే భయం అవుతుందన్నా బాగా అన్నా. అన్నా 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 అట్లా గాతలే అన్నా, మంచిగా ఉంటాడు. మడత పెడతాడే అన్నా. అన్నా నేను లైవ్ లో ఉన్నా, నీకు ఫోన్ చేయమన్నారన్న వాళ్ళు. అన్నా ఇక్కడ నీ ఫ్యాన్స్ అన్నా, శ్రీ చక్రి ఫ్యాన్స్ అంట వాళ్ళు. అన్న హ్యాంకరు మీరు బాగా యాక్ట్ చేస్తారు ఇదని చెప్పి మాట్లాడి, మీరు అంత క్లోజ్ కదా, ఒకసారి మీ అన్నకు ఫోన్ చేసి ప్రాంక్ చేయమని చెప్పారన్నా. నువ్వేను అన్నా, హ్యాపీ అండి మీరు? హ్యాపీ కదా, సూపర్ సూపర్ హ్యాపీ, సాటిస్ఫైడ్ అన్నా. సరేలే అన్నా. ఓకే అన్నా. మీకు త్వరలో ఈ వెరీ సూన్ మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. నేను ఎంత ట్రై చేసినా ఇరగకుండా చాలా కవర్ చేసుకుంటే. డ్రైవింగ్లో కొంచెం తక్కువేమో కానీ కవర్ డ్రైవ్ బాగా చేశారు. ఓకే నైస్ నైస్ కదా, ట్రిబులర్ మీకు పెట్టాలి పేరు నాకు వద్దులేండి. సో మనకు ఆస్కార్ రాదులేండి ట్రిబులర్ పెట్టంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రిబుల్ ఆర్, సారీ మన వెంకీ. అవును నేను ఎప్పుడు నువ్వు అడుగుదాం అనుకున్నా, వెంకటేష్ కదా, వెంకీ అవ్వాలి కదా, విక్కీ ఎందుకయింది? విక్కీ ఎందుకయిందంటే ఇప్పుడు చెప్తే చీపు ఉంటుందేమో కానీ, బట్ తర్వాత వేసుకుందాం మనం ఎడిట్ చేసి, సో కాస్ట్లీ అవుతుంది. అది బేసిక్గా నేను ఇంటర్లో ఉండేటప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ రెబల్ మూవీ సినిమా ప్రభాస్, అప్పుడు ప్రభాస్ ఫ్యాన్ మనం చదువుకుంటాం, ప్రభాస్ అన్న ఫ్యాన్ బాగా. ఓకే, దాంట్లో మిస్టర్ పర్ఫెక్ట్ లో మన పేరు విక్కీ అని, ప్రభాస్ అన్న పేరు విక్కీ అని ఉంటుంది. అట్లా ఎవరు పెట్టడం ఎందుకు, మనం పెట్టేసుకుందామని హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరికి నా పేరు చెప్పా. ఇప్పుడు కూడా వెంకటేష్ అంటే ఎవరు గుర్తుపట్టరు. మరి ఎందుకు ఇన్స్టాలో వెంకటేష్ అని మరుగుడా సంథింగ్, అది ఇంటి పేరుతో వెంకటేష్ మాడు. ఎందుకు అంటే నేను లాస్ట్ టైము సినిమా చెప్పాను కదా ఓఐడిట్ అని, దాని కొరియోగ్రాఫర్ నేమ్ అన్నప్పుడు విక్కీ డివర్స్ అని. విక్కీ డివర్స్ అంటే ఎవరు? నాకు ఒక రికగ్నైజేషన్ ఉంది కదా, నాకు నాకు ఒక సర్నేమ్ ఉంది కదా, నేను స్క్రీన్ నేమ్ నా ఇంటి పేరుతో పెట్టుకుంటే నాకు కూడా కొంచెం ఇదే కదా, వెంకటేష్ మాడుగుల అలా పేరు పెట్టుకుంటే అని చెప్పేసి. అంటే అప్పుడు మన ఇంటర్ ఇప్పుడు బీటెక్ ఉన్నప్పుడు అంతా కొంచెం ఎట్లయినా మనం అటు ఇటు కొంచెం టైం అయిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, దాని తర్వాత ఏంటిది ఏంటి అని తెలుస్తుంది కదా. సో అప్పుడు ఇంకా ఇలా కాదు, స్క్రీన్ నేమ్ యూట్యూబ్లో అయినా ఎక్కడైనా సరే వెంకటేష్ మాడుగుల అని ఉంటే బాగుంటది అని చెప్పేసి. ఫ్రెండ్స్ అందరూ విక్కీ అనే పిలుస్తారు? ఫ్రెండ్స్ అందరూ విక్కీ అనే పిలుస్తారు, వెంకటేష్ అని ఎవ్వరు పిలవరు. సో వెంకటేష్ అనేది ఎప్పటికైనా రికగ్నైజేషన్ అవ్వాలి. అవ్వాలి, అవుతుందండి, అవుతుంది. నేనైతే మళ్ళీ గివ్ అప్ ఇచ్చేది అయితే లేదు. అవి ఇవ్వకండి, ఇవ్వకండి. లేదు 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 లేదు. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ గారు అలియాస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా మందిని ఇలాగే ఎంటర్టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కజియా సైనింగ్ ఆఫ్.